ప్రైజ్ ది లార్డ్. ప్రవణేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారు కదా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానము చేత దేవుడు ఎంతగానో మనందరినీ ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నారు. ప్రతి ఉదయము కూడా దేవుని వాగ్దానము ద్వారా అనేక మంది ఆదరించబడుతున్నారండి, దీవెనలు వారు పొందుకుంటున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు కూడా ఉదయకాల సమయంలో లేవగానే దేవుని మాటలు ధ్యానిద్దాం. ఉదయకాల సమయంలో లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానిస్తున్నప్పుడు మన బ్రతుకుల్లో నెమ్మది సమాధానాన్ని మనం పొందుకుంటూ ఉంటామండి. మరి ఈ ఉదయం దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నానండి. చూడండి, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో మరి దేవుడు వారు దీర్ఘాయువు చేత వారు నింపుతారండి. మరి భయభక్తులు లేని జీవితము మరి శూన్యము, వ్యర్థమండి. మరి చాలామంది క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉంటూ ఉన్నారు, కానీ మరి వారి జీవితంలో భయభక్తులు లేని మరి జీవితాలు మనం చూస్తూ ఉన్నాము. దేవుడంటే భయము లేదు, మరి దేవుడంటే భక్తి లేక మరి క్రైస్తవుడిగా చెప్పుకుంటూ తిరుగుతున్న వారు ఎంతోమంది ఉన్నారండి. మరి దేవునికి అవమానకరంగా కూడా చాలామంది బ్రతుకుతున్నారు. మరి ఈ రోజున మరి ఎవరైతే మరి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉంటారో మరి దేవుని మాటలు వింటూ దేవుని కొరకు బ్రతుకుతారో మరి నిజంగా వారి జీవితంలో దేవుడు ఎలా ఉంచుతారో తెలుసా? దీర్ఘాయువు చేత ఉంచుతారండి. వారి బ్రతుకు దినములన్నీ కూడా దేవుడు క్షేమకరంగా ఉంచుతారు. మరి ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నానండి. భయభక్తులతో దేవుని యందు మనం బ్రతుకుదాము, మరి దేవుని కొరకు బ్రతుకుదాము, దేవుని మహిమపరిచే వారిగా ఉందాము. ఈరోజు దేవుని అడుగుదామా, అయా భయము కలిగి భక్తి కలిగి మేము నడుచుకునే వారిగా నీ సన్నిధిలో ఆనందించే వారిగా మమ్మల్ని ఉంచండి అయ్యా. మా కుటుంబం అంతా కూడా మీలో ఆనందించే వారిగా ఉండకు సహాయము చేయండి అని ఆయన్ని వేడుకుందాము. మరి ఈ రోజున మన ప్రార్థనని దేవుడు ఆలకిస్తారు. మరి అందరం కలిసి ప్రార్థనలో ఉందామండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం చేత మా అందరిని బలపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఇదిగోండి ప్రభా, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాల్లో ప్రభా దీర్ఘాయువుని వారు చూస్తారు. నిజమే అయ్యా ప్రభా. ఇదిగోండి మేము ఆయుష్ ప్రభా ఇదిగొని పొందుకోవాలన్నా, ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా ప్రభా, మేము ఉన్నత స్థితిలో నీకు నడిపించబడాలన్నా అయా ఇదిగోండి అది మాత్రము కేవలం నీ కృపయే. నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా దీర్ఘాయువు చేత నడిపించబడతారని మాట్లాడుతున్నాం. ఈ రోజున భక్తి జీవితము ప్రభా నీ యందు భయభక్తి కలిగి ఉండటకు సహాయం చేయమని వేడుకున్నాం. అలాగనే ఈ రోజున ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చండి. ప్రాముఖ్యంగా ఎవరైతే ఈ రోజున బర్త్డేస్, మ్యారేజ్ డేస్, వారి జీవితంలో స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల నీ కృప ఉంచండి, బ్లెస్సింగ్స్ చేత నింపండి, ప్రత్యేకమైన ఎనాయింటింగ్ చేత నింపుతూ రమ్మని యేసు నామములో అడుగుతున్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.